స్తోత్రము కలుగురుగాక. ప్రభువునందు ప్రేమైన వారులారా, స్వార్థ గంటలనే మా ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతిరోజు మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తూ దేవుని స్తుతిస్తున్నాం. మీరు కూడా ఈ కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నందుకై మీకు ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ సమయంలో దైవ సందేశాన్ని వినడానికి టీవీల ముందు కూర్చున్న మీకు అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23:39-43 చదువుకుందాం. లూకా సువార్త 23:39-43 వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను మనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే దాదాపుగా 2015 క్రితం పాలస్తీనా దేశములో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఈ భాగంలో మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కపాలా స్థలమనబడిన చోట శిలువ మరానుపై వ్రేలాడదీయబడ్డాడని మనం ఎరిగిన సత్యమే. అదే సమయంలో ఇరువురు దొంగలు లేక ఇరువురు నేరస్తులు ఎడమవైపున ఒకరిని కుడివైపున ఒకరిని ప్రభువుతో పాటు శిలువ వేసినట్లుగా మనం చూస్తాం. ఏది ఏమైనా కల్వరిగిరి కొండపైన 3 వ్యక్తులను మనం చూడగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యలో శిలువపై వ్రేలాడుతూ ఉండగా ఎడమవైపున ఒకడు కుడివైపున ఒకడు ఆయనతో పాటు శిలువపై వ్రేలాడదీయబడినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఈ 3 ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ప్రధానుడిగా ప్రముఖుడిగా మనకు కనిపిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువపై వ్రేలాడదీయబడ్డాడు. ఎందుకోసం? ఎవరికోసం? మనందరికీ తెలిసిన సత్యం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అవును ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములో ఉన్న మనుషులందరి పాపాలకై మనుషులందరి కొరకు విమోచన క్రయధనముగా కల్వరి శిలువలో వ్రేలాడదీయబడడం దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. నీతిమంతుడైన యేసుక్రీస్తు, పాపము లేని యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మనందరి కొరకు కల్వరి శిలువలో తన అమూల్యమైన ప్రశస్తమైన విలువైన రక్తాన్ని చిందించడాన్ని మనము చూస్తాం. ఎందుకు?
ఒక నీతిమంతుని రక్తాన్ని బట్టి సర్వలోక మానవాళికి పాపక్షమాపణ కలుగుతుందని, ఒక నీతిమంతుని రక్తం సర్వలోక మానవాళికి పాపక్షమాపణ కలిగిస్తుందనే సత్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో వ్రేలాడదీయబడాల్సి వచ్చింది. యేసు ప్రభు చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, తలపైన ముండ్ల కిరీటం పెట్టారు, ప్రక్కలో బల్లెముతో పొడిచారు, దప్పిక అన్నప్పుడు నోటికి చేదు చిరకనిచ్చారు. అంతకంటే ముందు యెరూషలేము వీధులలో భారమైన శిలువ కొయ్య ఆయన వీపు మీద పెట్టి బలవంతంగా మోయించడాన్ని మనం చూస్తాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ప్రభు అయిన యేసుక్రీస్తు భరించినట్లుగా మనం చూస్తాం. శిలువపై వ్రేలాడదీయబడిన తర్వాత ప్రభువును దూషించడం, ప్రభు అయిన యేసుక్రీస్తును నిందించడం, అవమానకరంగా మాట్లాడడాన్ని దేవుని వాక్యములో మనము చూస్తాం. ఈ శ్రమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మౌనముగా భరించడాన్ని, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు. అవును పిల్లారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తనను దూషించు వారి ఎదుట, తనను అవమానకరంగా మాట్లాడుతున్న వారి ఎదుట, తనను నిందిస్తున్న వారి ఎదుట, తనను హేళన చేస్తున్న వారి ఎదుట, తన ఒకవై ఉమ్మి వేస్తున్న వారిని చూచి ప్రభు అయిన యేసుక్రీస్తు మౌనము వహించడాన్ని దేవుని వాక్యంలో మనము చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే చదవబడిన లేఖన భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యలో శిలువ మ్రానుపై వ్రేలాడదీయబడగా ఆకాశానికి భూమికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వ్రేలాడదీయబడగా ఆయనతో పాటు ఇరువురు నేరస్తులు శిలువ వేయబడినట్లుగా మనము చూస్తున్నాం. వారిరువురిని గురించి కొన్ని సంగతులు ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు, జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, వ్రేలాడ వేయబడిన నేరస్తులు ఎడమవైపున ఒకడు, కుడివైపున ఒకడు, ఇద్దరు నేరస్తులు. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే వారు బందిపోటు దొంగలని దేవుని వాక్యములో మనం చూస్తాం. వారు నేరము చేసిన వారు, స్వతహాగా వారు నేరస్తులు అనే మాట మనం చూస్తున్నాం. నేరము చేయడమే వారి విధి, నేరము చేయడమే వారి కర్తవ్యంగా, నేరాలే వారి జీవితంగా కొనసాగిస్తూ వచ్చిన వారు. అలాగైతే సర్వలోకములో ఉన్న మనుషులందరూ పాపులేనని దేవుని వాక్యం బోధిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపము చేశారు. 11వచనములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, మేలు చేయువాడు ఒకడును లేడు. అలాగైతే పాపాత్ములైన సర్వలోక మానవాళి నిమిత్తం సర్వలోకము దేవుని దృష్టిలో నేరస్తులై ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడుగా పాపము లేని పరిశుద్ధుడుగా ఆయన కలవరి శిలువలో చనిపోవలసి వచ్చింది, కలవరి శిలువలో వ్రేలాడదీయబడవలసి వచ్చింది. ఆ దృశ్యం మనం గమనించినట్లయితే ఆ రోజున 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అనుభవించిన నిందలు, ఆయన అనుభవించిన వేదన, ప్రభువు పొందిన గాయాలు, ప్రభువు పొందిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. ప్రభువు వాటన్నిటినీ మౌనంగా భరించాడు. మొదటి దొంగ, అతడు దొంగ, అతడు నేరస్తుడని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఆయనను ప్రభువును దూషించుచు, ఈ నేరస్తులలో ఒకడు ఎడమవైపున ఉన్న దొంగ, ఎడమవైపున శిలువపై వ్రేలాడదీయబడిన వ్యక్తి
ప్రభువును దూషించుచు ఒక క్షణం మనం ఆలోచించినట్లయితే, ఈ నేరస్తుడు శిలువ మ్రానుపై ఉన్నాడు, కొన్ని క్షణాలలో కన్ను మూయబోతున్నాడు, చావుకు దగ్గరలో ఉన్నాడు, మరణ గడియ సమీపించింది ప్రిలారా, మరణానికి దగ్గరలో ఉన్నాడు, చావుకు దగ్గరలో ఉన్నాడు, చావు సమీపించిన, మరణ గడియ సమీపించిన, జీవిత చరమాంకములో ఉన్న, జీవిత చివరి దశలో ఉన్న ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు మార్చుకోవట్లేదు ప్రిలారా. మరణ గడియ సమీపించిన, ఆరోగ్యము క్షీణించిపోయిన, పరిస్థితులు భిన్నంగా ఉన్నా, కళ్ళు కానరాకపోయినా, చెవులు వినబడకపోయినా, దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు, అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇంకను దేవుని కార్యాలను నమ్మని వారిగా ఉన్నట్లయితే, ఇంకను దేవుడి అద్భుతాలను విశ్వసించినట్లయితే, ఈ సమయంలో ప్రభు యొక్క కార్యాల పట్ల నమ్మకముంచు, ప్రభు యొక్క అద్భుతాల పట్ల విశ్వాసముంచు, సందేహాన్ని విడిచిపెట్టు, సంశయాలను మానండి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టండి. నీకోసము కల్వరి శిలువలో ప్రారంభించిన, నీకోసము కల్వరిలో రక్తము కార్చిన, నీకోసము కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. నేరస్తులలో ఒకడు ఎడము వైపున వ్రేలాడదీయబడిన వాడు ప్రభువును దూషిస్తున్నాడు, ప్రభువును విమర్శిస్తున్నాడు, ప్రభు కార్యాల పట్ల నమ్మకముంచలేదు, ప్రభు కార్యాల పట్ల విశ్వాసముంచలేదు, ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడన్న సత్యాన్ని అతను ఏమాత్రము నమ్మట్లేదు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, తనను తాను రక్షించుకోలేడు అన్నట్లుగా అతను మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈరోజున నీ పరిస్థితి కూడా ఇలాగే ఉందా? ప్రభు కార్యాలను నమ్మడం లేదా? ప్రభు అద్భుతాలను నమ్మడం లేదా? వ్యాధులలో విడుదల కలిగిస్తాడని, బాధలలో విడుదల కలిగిస్తాడని, సమస్యలలో విడుదల కలిగిస్తాడని, రక్షణ భాగ్యాన్ని ప్రసాదిస్తాడని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడని ఎంత మాత్రము ఏమాత్రము విశ్వసించట్లేదా, నమ్మడం లేదా? ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీ పరిస్థితి ఎలాగుంది? నీ జీవితం ఎలాగుంది? నీ బ్రతుకు ఎలాగుందో ఒకసారి పరిశీలించుకో. ఇక్కడ మనం గమనించినట్లయితే, మొదటి దొంగ ప్రభు అని యేసుక్రీస్తుని ఏమాత్రము నమ్మకుండా, ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా, ఆ కొండపైన కన్ను మూసినట్లుగా, తుది శ్వాస విడిచినట్లుగా, చనిపోయినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. మీ పాపములోనే ఉండి నీవు చనిపోయినట్లయితే నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు, ప్రభువు పలికిన మాట. ఇంకను మీ పాపములోనే ఉండి చనిపోయినట్లయితే, ఈరోజున ఈ సమయంలో దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉండగా, దేవుని యొక్క పిలుపును నిరాకరించి, దేవుని యొక్క మాటను త్రోసివేసి, నీ పాపములోనే నీ ఇష్టానుసారముగా జీవిస్తూ చనిపోయినట్లయితే పరలోకానికి ఏమాత్రము వెళ్ళలేవు. నీ పాపములోనే ఉండి చనిపోతే దేవుడు విధించే శిక్ష నిత్య నరకమని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అది రెండవ మరణం, అది అగ్ని గంధకాలతో మండే గుండం, అగ్ని ఆరదు, పొరుగు చావదు. నీ పాపములోనే ఉండి చనిపోయినట్లయితే, మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, ప్రభు అనే యేసుక్రీస్తును జీవితంలోనికి ఆహ్వానించకుండా, ప్రభు అనే యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకోకుండా, హృదయాన్ని కఠినపరచుకొని, జీవితాన్ని కఠినపరచుకొని, నీ పాపములోనే ఉండి నీవు చనిపోయినట్లయితే పరలోకానికి ఏమాత్రము వెళ్ళలేవు, విడిచిపెట్టబడతావు. ఎక్కడో తెలుసా? నరకములు, అగ్ని గంధకములతో మండే గుండములు, యుగాయుగములు దివారాత్రులు కాలవలసి ఉంది ప్రిలారా. ఆ దొంగ ప్రభువును నమ్మక, ప్రభువునందు విశ్వాసం ఉంచక, దేవుని యొక్క సన్నిధిని, పరలోక భాగ్యాన్ని కోల్పోయినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. అయితే జాగ్రత్తగా వినండి, రెండవ వాడు అయితే
కుడివైపున వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తుడు, అతడు నేరస్తుడే, అతడు పాపములో పుట్టి పాపములో పెరిగిన వాడే, అతడు దొంగగా జీవించిన వాడే, అతడు నేరస్తుడు, నేరాలే అతని జీవితంగా ఉన్నవాడే, తన ఇష్టానుసారముగా తన కోరిక చొప్పున తన ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్నవాడే. కానీ చివరి దశలో సిలువపై వ్రేలాడదీయబడినప్పుడు తన ప్రక్కన ఇరువురు నేరస్తులకు మధ్యలో వ్రేలాడదీయబడుతూ ఉన్న యేసయ్యను చూచినప్పుడు అతని గుండె పగిలిపోయింది, అతని హృదయం కదిలించబడింది, అతను గడగడా ఒరుగుతూ ఉన్నాడు, అయ్యో నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చనిపోతున్నాడు. ఏ నేరము చేయని యేసయ్య, ఏ పాపము ఎరగని యేసయ్య, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు నా స్థానములో నాకు బదులుగా నాకు మారుగా కల్వరి సిలువలో చనిపోతున్నాడన్న సత్యాన్ని గ్రహించినప్పుడు గుండెలు బాదుకుంటున్నాడు. కృంగిన స్థితిలో విరిగి నలిగిన మనస్సుతో వేడుకోవడాన్ని ఈ భాగంలో మనము చూస్తాం. 40వ వచనంలో అయితే రెండవ దొంగ నేరస్తులలో రెండవ వాడు, సిలువపై వ్రేలాడదీయబడిన ఇద్దరు వ్యక్తులలో రెండవ వాడు, అయితే రెండవ వాడు వారిని గద్దించి, మొదటి నేరస్తుని గద్దిస్తున్నాడు, మొదటి వారిని గద్దిస్తున్నాడు, మొదటి వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, భయము లేకుండా ఎంతకాలము జీవిస్తావు, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఎంతకాలం జీవిస్తావు, నీవు దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన శిక్ష తగిన ఫలము పొందుచున్నాము, పాపం వలన వచ్చు జీతం మరణము, మనము చేసిన నేరానికి మనము చేసిన తప్పిదానికి శిలువపై వ్రేలాడదీయబడ్డాము. కానీ ఏ నేరము ఎరగని యేసయ్య, ఏ పాపము ఎరగని యేసయ్య, పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపరహితుడు పాపము లేనివాడు నిర్దోషి నీతిమంతుడైన యేసుక్రీస్తు నా కొరకు కల్వరి సిలువలో చనిపోతున్నాడన్న సత్యాన్ని గ్రహించిన రెండో వాడు కురంగిపోతున్నాడు, కదిలించబడ్డాడు, గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన శిక్ష పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదు. చెప్పగలవా నీ నోటితో ఆ మాట? ప్రభువైన యేసుక్రీస్తు దేవాతి దేవుడై ఉండి మానవాకారము ధరించుకొని మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినవాడు, మన వంటి రక్త మాంసములలో పాలివాడైన వాడు, మానవ జీవితాన్ని జీవించి 33.5 సంవత్సరాల తర్వాత కలువరిగిరి సిలువలో వ్రేలాడదీయబడ్డాడన్న సంగతిని నీవింతవరకు గ్రహించలేదా? యేసు ప్రభు నీ కొరకు కల్వరిలో అమూల్యమైన తన రక్తాన్ని ధారపోశాడన్న సత్యాన్ని ఇంకను నీవు గ్రహించలేదా? అయితే రెండో వాడు చెప్తున్నాడు, ఈయన ఏ తప్పిదమును తప్పిదము చేసింది నేను, పాపము చేసింది నేను, నేరము చేసింది నేను, చనిపోవలసింది నేను, కానీ నాకు బదులుగా నా స్థానములో నాకు మారుగా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తే కలువరి సిలువలో కన్ను మూసాడన్న సంగతిని, కల్వరిలో చనిపోయాడన్న సంగతిని ఇంకనూ నీవు నమ్మలేదా? అలాగైతే ఒక్క నిమిషం ఒక్క క్షణం ఆ ప్రభువును గురించి నువ్వు ఆలోచించు. యేసు ప్రభు యొక్క సిలువ మరణ పునరుద్ధానాల గురించి నువ్వు ఆలోచించు. రెండో వాడు చెప్తున్నాడు, వారిని గద్దించాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు. 43వ వచనంలో అందుకు ఆయన వానితో, 42వ వచనం ఆయనను చూచి అనగా యేసయ్యను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకము చేసుకొను. రెండవ వాడు చెప్తున్నమాట, యేసు ఆయన రక్షకుడు, నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని గ్రహించిన వాడు, నా కొరకే యేసయ్య కల్వరి శిలువలో చనిపోతున్నాడన్న వాస్తవ సత్యాన్ని గుర్తించిన వాడు, యేసు క్రీస్తు ప్రభు తిరిగి తన రాజ్యాన్ని ఈ లోకములో స్థాపిస్తాడన్న సంగతిని గుర్తెరిగిన వాడు అడుగుతున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అప్పుడు ప్రభువే చెప్పాడు చూడండి 43వ వచనం, అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందువని వారితో చెప్పాను. ఆ దొంగ వేడుకున్న మరుక్షణమే, ఆ దొంగ పశ్చాత్తాపడిన మరుక్షణమే, ఆ దొంగ ప్రభువును అడిగిన మరుక్షణమే. ప్రభు చెప్పిన మాట నేడు ఈరోజే నీవు నాతో కూడా పరదయసులో ఉంది. ఒక పాపి ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో, ఒక పాపి ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో, ఒక పాపి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తాడో, ప్రభు పాదాల మీద పడి దేవా పాపినైన నన్ను కరుణించు, నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నీ రాజ్యాన్ని పరలోక భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని అడుగుతాడు, ఆ మరుక్షణమే పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఆ ధన్యతను ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే క్షమించమని అడుగుతాడో అప్పుడే దేవుడు వానిని క్షమిస్తాడు. ప్రభు చెప్పిన మాట నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉంటావు. ఎంత శ్రేష్టమైన మాట! ఈ అనుభవం నీకుందా? ఈరోజు ఈ సమయంలో చనిపోతే, ఈ సమయంలో కన్ను మూస్తే పరలోకానికి వెళతాను అనే నిశ్చయత, పరలోకానికి వెళతాను అనే నమ్మకం నీకుందా? అట్టి నమ్మకం నీకు లేనట్లయితే ఈ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నొద్దకురా. ప్రభు అయిన యేసు నీ రాజ్యాన్ని లోకములో స్థాపించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ప్రభు అయిన యేసు నీ రాజ్యాన్ని నాకు అనుగ్రహించు. ప్రభు అయిన యేసు నీ బిడ్డగా నన్ను అంగీకరించు. నీ సాక్షిగా జీవించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించమని. ప్రభు అయిన యేసు నా పాపాలను క్షమించయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నా జీవితాన్ని క్రమపరచు నాయన, నా బ్రతుకును సరిచేయి ప్రభువా నువ్వు అడగగలిగితే. అట్టి ప్రార్థన నీ నోట నుండి వెలువడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, తన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు, పరలోక రాజ్యాన్ని నీకు ప్రసాదిస్తాడు, తన సాక్షులుగా జీవించే కృపను ధన్యతను నీకు అనుగ్రహిస్తాడు. ఇట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీవు ఆశిస్తూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డగా జీవించగోరుతున్నట్లయితే, దేవుని సాక్షిగా జీవించగోరుతున్నట్లయితే, పరలోక రాజ్యాన్ని పొందుకోవాలనే ఆశలు నీలో ఉన్నట్లయితే, ఇప్పుడే ఈ సమయమందే ఈ మాటలు వింటున్న నీవు ప్రభు అయిన యేసు నొద్దకురా, ప్రభు పాదాల మీద పడు, పశ్చాత్తాపడు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను నీ బిడ్డగా అంగీకరించు, ప్రభువా యేసు నీ రాజ్యాన్ని నాకివ్వు. ఇట్టి ప్రార్థన నీవు చేయగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, పరలోక భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు, తన బిడ్డగా జీవించే కృపను ధన్యతను నీకు ఇవ్వడానికి ప్రభు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఇట్టి ధన్యత నీకు కావాలా? ఇట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీవు ఆశిస్తూ ఉన్నట్లయితే, ప్రభు కొరకు జీవించాలనే కోరికలు నీలో ఉన్నట్లయితే, ప్రభు సాక్షిగా బ్రతకాలనే ఆశలు నీలో ఉన్నట్లయితే, ఇప్పుడే ప్రభు పాదాల మీద పడి దేవా పాపినైనా నన్ను కరుణించు, దేవా నా పాపాలు క్షమించయ్యా, దేవా నన్ను నీ బిడ్డగా అంగీకరించు, నీ సాక్షిగా జీవించే కృపను నాకు అనుగ్రహించయ్యా. నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు,
తన బిడ్డలయ్యే అధికారాన్ని నీకు ఇస్తాడు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన. ఈ మాటలు వింటున్నా ప్రియా స్నేహితుడా, ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, ప్రేమైన తల్లి చెల్లి, ఒక్క నిమిషం ఆలోచించు. డియర్ బ్రదర్, ఒక్క నిమిషం ఆలోచించు. ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళతావు? రెండవ దొంగ చనిపోయినాక ప్రభువుతో పాటు పరలోకానికి వెళ్ళాడనే సత్యాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మొదటి దొంగ అంగీకరించలేదు, ప్రభువును నిరాకరించాడు, వాక్యాన్ని నిరాకరించాడు. ప్రభువు పిలుపును త్రోసివేసిన వాడు, ప్రభువును దూషించిన వాడు, ప్రభువును విమర్శించిన వాడు, ప్రభువు కార్యాలయందు నమ్మకముంచని వాడు, ప్రభువు కార్యాలను సంశయించిన వాడు, సందేహించిన వాడు చనిపోయాడు, నరకానికి వెళ్ళాడు. రెండో వాడు ప్రభు అని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా మారి పరలోక రాజ్యానికి వెళ్ళిన వాడు. కావాలా? నీకు ఇట్టి ధన్యకరమైన జీవితం. కళ్ళు మూసుకో, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రభు అని యేసు, నీవే నాకు కావాలి. ప్రభు అని యేసు, నీ రాజ్యము నాకు కావాలి. నీ బిడ్డగా జీవించే కృపను, ధన్యతను నాకు అనుగ్రహించమని నువ్వు ప్రార్థించగలిగితే, ప్రభువును అడగగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, తన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు, తన రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ప్రభువు మనసారా ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు అని నీవు నా జీవితంలోనికి రా. ప్రభు అని యేసు, నన్ను నీ బిడ్డగా అంగీకరించు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడవైన తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవ, మహాగణుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, సర్వాధికారి, మీ పాదములకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, మీ పాదాలకు స్తోత్రములు. 2015 సంవత్సరాల క్రితం మా కొరకు కల్వరి శిలువలో వేలాడదీయబడిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా కొరకు అమూల్యమైన రక్తాన్ని కల్వరిలో ధారపోశావు. ఆయన మీ కొందనాలు, స్తోత్రములు. ప్రభువా, మీ పాదములకు స్తోత్రములు. నిరాకరించిన దొంగ నరకానికి వెళ్ళగా, అంగీకరించిన దొంగను మీతో పాటు పరదేశుకు, పరలోకానికి తీసుకుని వెళ్ళారు. ఈ మాటలు వింటున్నవారు మా తండ్రి పశ్చాత్తాపడినట్లుగా, మీ వద్దకు వచ్చినట్లుగా, మీ పాదాల మీద పడి దీనులై ప్రార్థించినట్లుగా వారి హృదయాలను కదిలించమని ప్రార్థిస్తున్నా. మీ కార్యాల పట్ల నమ్మకం ఉంచినట్లుగా, మీ కార్యాలయం విశ్వాసం ఉంచినట్లుగా మా తండ్రి వారితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.